నాకు లోన్ ఇయన్ బ్యాంక్లో నేను ఎదుకుంటే ఇంకా నేను ఉండనే ఉంటాయిడా. మాకెందుకు ఇస్తారు లోన్లు? మాకు ఇయనే ఇయ్యరు, ఇచ్చేటోళ్ళకే ఇస్తారు. లోన్ కోసం బ్యాంకుకి పోయినావా? కాదు, రైల్వే స్టేషన్కి పోయినా. నాకు తిక్క లేపాక చెప్తున్నా, అసలుకే లోన్ ఇయ్యలేరని కోపంలో ఉన్నా నేను. మంచిగున్నది, బ్యాంకు వాళ్ళు లోన్ ఇవ్వకుంటే నా పైన కోపం తీస్తావా? అరే రామచంద్ర, 1 లక్ష లోన్కు 1.25 లక్షలు నేను కట్టనా? నేను ఎగ్గొడతానా? నా తాన కట్టే తాకత్ లేదా? బ్యాంక్ వాళ్ళు గట్లనే అడుగుతారు, జీతాన్ని బట్టి లోన్లు ఇస్తారు. మన సర్కార్ అప్పుల మీద అప్పులు తెస్తుంది, అయినా ఇస్తుండ్రు. మరి నాకెందుకు ఇయ్యరు? నాది తెలంగాణే కదా. హలో హలో, ఏ సర్కార్కైనా అప్పులు ఇస్తారు, సర్కార్ అప్పు చేస్తుంది. సర్కార్ అప్పులల్లున్నా అప్పులు ఇస్తున్నారు కదా. నేను ఇంతవరకు లోనే తీసుకోలేదు, నాకెందుకు ఇయ్యరు? దానికి దీనికి లింక్ ఏంది పద్మ? అప్పులు తెస్తేనే కదా నడిచేది సర్కారు. ధనిక రాష్ట్రం కించి అప్పుల రాష్ట్రం చేసిండ్రు. ఇప్పటిదాకా 3 లక్షల కోట్లకు పైనే అప్పులు తెచ్చిండ్రు, తెస్తున్నారు. పథకాలు గితకాలు నడిపేయాలంటే ఉతగనే అవుతుంది అనుకుంటున్నావు? అరే లిమిట్ దాటిపోయినా ఇంకా తెస్తూనే ఉన్నారట. ఏడాదికి ఇంత అని లిమిట్ ఉంటదట, అది దాటిపోయిందట కదా. రేపో మాపో కొత్త బడ్జెట్ పెడతారు కదా, మళ్ళీ దానికి కావాలి కదా. నేను ఒక తానే అప్పు తెచ్చిన, మళ్ళా పోయి అప్పు అడిగితే పాత అప్పే ఇంకా కట్టలేదు, మళ్ళీ ఎట్లా ఇస్తారు అని ఎలగొడతారు కదా. మళ్ళా సర్కార్ కు గింత అప్పు ఉన్నా మళ్ళీ ఎట్లా ఇస్తారు? సర్కార్ కి ఓ లెక్క ఉంటది, నీకేముంటది? కరోనా వచ్చినప్పుడు ఆమ్దాని లేకుండా చేసింది, మరి మొత్తం బరాబర్ చేసుకోవాలి కదా. అంటే మనకేమైనా ఆమ్దాని పెంచినా? అది ఉప్పు పప్పుల రేట్లు ఎట్లున్నాయి? కిలో నూనె 150 అయ్యింది. ఏంది పద్మ, నీది వేరు సర్కార్ది వేరు. లాక్డౌన్ వల్ల ఆమ్దాని లేకుండా అయ్యింది, సర్కార్ ఏం చేస్తుంది? ఆమ్దాని లేకున్నా ఎట్లిస్తున్నారు? నాకేమో నీకు తక్కువ జీతం, నీకు ఇయ్యము, గెట్ అవుట్ అని పెద్ద పెద్ద మాటలనే. అంటే సర్కార్ తన ఎక్కువ ఆదాయం లేకున్నా ఉన్నట్టు చూపించి లోన్లు తెచ్చుకుంటారు. మరి నేను కూడా ఎక్కువ జీతం వస్తుందని లెక్క చూపించి తెచ్చుకోవచ్చా? ఎంక్వైరీ చేస్తారు, మంచిగా జైల్లో పెడతారు. అంటే గవర్నమెంట్ వాళ్ళు అట్లా చేసినా ఏం కాదా? ఎంత పైన ఇస్తారా? అప్పులు చేసుకుంటా పోతనే ఉంది, పోతనే ఉంది. అందుకే కదా ఎల్లారే సాది ఇది అని ఆమ్దాని వేసుకుంటున్నారు. సర్కార్ భూముల గిట్లా బేరం పెడుతున్నారట. ధనిక రాష్ట్రం ఇంకింత ధనిక రాష్ట్రం కావాలి గాని అప్పుల రాష్ట్రం ఎట్లయితది? ఈ లాజిక్ ఎట్లా మరుస్తుంది సర్కార్? అప్పులలో ఉంది కాబట్టే రేపో మాపో కరెంటు ఛార్జీలు గిట్లా పెంచుతారట. ఎంత పెంచుతారు? 20 రూపాయలు పెంచుతారట నా మీటర్ మీద. ఎమ్మెల్సీ ఎలక్షన్ల తర్వాత వెరగొచ్చు అని అంటున్నారు, మరి ఎంత వెరుగుతుందో ఏమో. ఎలక్షన్ల ముందు హామీలు, తర్వాత ఛార్జీలు పెంచుడు, అప్పులు తెచ్చుడు, భూములు అమ్ముడు, అంతే.